సాక్షిని చెప్పు, నాకు ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు? ఇది పెద్ద డ్రామా. నీ ఓట్ల కోసం, సింపతి కోసం ఆరో డ్రామా ఆడో. మరి ఇవాళ ముఖ్యమంత్రికి ఉండి కోర్టు, నీకు కోర్టుకి సాక్షి చెప్పడం రమ్మంటే కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? కారణం ఏంటి? ఏం చెప్తావు వెళ్ళి? ఏం చెప్తావు కోర్టుకి వెళ్ళి? అందుకే తప్పించుకుంటున్నావు. కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? దాని సమాధానం చెప్పు ముఖ్యమంత్రి. వేళ ఒక ఆఫ్టర్ చిన్న కత్తితో పొడితే నన్ను చెప్పాడు కన్నావు. అది 4 సంవత్సరాల కేసు. అది దాన్ని ఎందుకు ముగించట్లేదు కేసు? దీంట్లో ఉన్న అసలు విషయాలు బయటపడతాయని అలాగే ఎన్నాళ్ళు డ్రామాలు ఆడతావు? ఎన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తావు? సర్వం నాశనం చేసావు రాష్ట్రాన్ని. హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారండి. మన రాష్ట్రం గురించి ఆంధ్రాలం కన్నా వినడానికి కూడా బాధ అనిపిస్తుందండి. రాష్ట్ర పరువు తీసి పారేసావు. నీకు మంచి అవకాశం ఇస్తే, మంచి కార్యక్రమాలు చేస్తే రాష్ట్రం బాగుపడదు. నేను ఏంటంటే పిచ్చి తొక్కులాగండి. నేను ఎవరు అడితే చెప్పాను, రాజధాని విశాఖపట్నం అంటే ఏంటంటే ఇక్కడ పిచ్చి ఆసుపత్రి లేదు, విశాఖపట్నంలో పిచ్చి ఆసుపత్రి ఉంది. ఇది పిచ్చి కదా, ట్రీట్మెంట్కి మళ్ళీ హైదరాబాద్ ఇక్కడ అక్కడ దగ్గరలో ఉంటుంది అని. ఇది ముందు పిచ్చి నాయకుడు కదా. మీ విజయవాడలో మెంటల్ హాస్పిటల్ లేదు, పిచ్చి హాస్పిటల్ లేదు. విజయనగరం విశాఖపట్నంలో ఉంది. ఆ పక్కనే ఇల్లు ఉంటే రోజు వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఆ ఉద్దేశించా విశాఖపట్నం పెడతావు? అది ఏముందని పెడతావు విశాఖపట్నంలో? అది ఏముందా విశాఖపట్నంలో? మొత్తం దూషిస్తు కదా. మీ విజయసాయి రెడ్డి 40,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రైవేట్ భూములు లాగేసుకున్నాడే. మేము ఎప్పటి నుంచి మాట్లాడుతున్నామే, ఏం యాక్షన్ తీసుకున్నావు? 25,000 కోట్లు ప్రభుత్వాసులు తాకలి పెట్టేసావే. ఏముందా ఇక్కడ? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకుని ఈ ముఖ్యమంత్రి తగిన బుద్ధి చెప్పకపోతే మన రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, మన పిల్లలకి భవిష్యత్తు లేదని చెప్పి కూడా అది పెద్దవాళ్ళు కోరుకుంటూ మరి ఇటువంటి నాటకాలు మానిపెట్టి ఇప్పుడైనా కలుగుతారు. ఇంకేసా టైం వచ్చేసింది, ఎలక్షన్ వచ్చేస్తుంది, ఇంకేముంది? ఎంత పిచ్చోడు కాకపోతే జనం మనల్ని ఏమనుకుంటున్నా, మనం పిచ్చాడు అనుకుంటున్నాడా లేదా అతను పిచ్చాడు పిచ్చేసాలా? నిన్నేమో స్టీల్ ప్లాంట్కి ఏమో శంకుస్థాపన అండి. ఎన్నో శంకుస్థాపన అది, ఎన్నిసార్లు చేస్తారు శంకుస్థాపన? కొబ్బరికాయ కొడుతూ ఉంటారు ఆ రోజును. ఇప్పుడు 4వ శంకుస్థాపన అది, రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన, చంద్రబాబు టైంలో శంకుస్థాపన, ఇది వచ్చి 2వసారి శంకుస్థాపన. ఏమనంటే చంద్రబాబు నాయుడు ముసలోడు అంటారు, ముసలోడు అట. నన్ను కొబ్బరికాయ కట్టడానికి వంగలేకపోయాడు. ఆ పంతులు ఏమో రాయి ఆ పైకి ఎత్తే రాయి మీద కొడతాడు. అలాగా ఎత్తనాథ బుద్ధి ఉందండి ఇప్పటికి. చంద్రబాబు ముసలోడు అంట వాళ్ళు, కొబ్బరికాయ కొట్టడానికి వంగలేకపోతున్నాం, చంద్రబాబు ముసలోడు అంట. మా బాస్ బస్సు ఎక్కేస్తాడు ఎవరు లేకుండా మా బాసు అంతా లిక్కెం పెరిగాడే. ఇప్పుడు కానీ గుర్తు తెచ్చుకోండి, ఆ మంత్రులు అందరూ గుర్తు తెచ్చుకొని ఇక్కడ బాగుంటే మహా అయితే 6-7 నెలలు ఉంటాయి, మీకు టైం అంతగా లేదు. గవర్నర్ కూడా వచ్చే 12,000 స్క్రూయింగ్ మొత్తం అంతా స్క్రూయింగ్ ఇక్కడి నుంచి అంచేది. 6-7 నెలలు అయినా సరే 4 మంచి పనులు చేయండి, పిచ్చి వేషాలు మానేయండి. అమ్మ భారతి గారు